ఇజాక్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రవంతి. రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళొచ్చాను. నా పేరు పరిచయం చేసుకోవాలి కాబట్టి. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి వైజాగ్ కుర్రోళ్ళ ఎనర్జీ ఇంతేనా? అది ఓకే. సో ఇవాళ మేము మీ ముందుకు రావడానికి రీజన్ లెహరాయి మూవీ ప్రమోషన్స్ కోసం. సో లెహరాయి 14th అక్టోబర్ మీ అందరి ముందుకి థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ మెప్పించడానికి రాబోతోంది. సో మీ వైజాగ్ కుర్రాడే హీరో రంజిత్ సొమ్మి హీరోగా అండ్ సౌమ్య మీనన్ హీరోయిన్గా రామకృష్ణ పరమహంస గారి డైరెక్షన్లో జీకే గారి మ్యూజికల్లో సూన్ మీ అందరినీ అలరించడానికి రాబోతోంది. సో ఇవాళ రేపు కంటెంట్ ఉంటే చాలు, స్టార్ హీరో స్టార్ హీరోయిన్ స్టార్ క్యాస్ట్ అనేది సంబంధం లేకుండా సినిమా ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. సో అలానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, సో ముందుగా లెహరాయి సినిమా గ్లిమ్స్ అండ్ టీజర్ని స్క్రీన్ మీద చూద్దాం. చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. లెహరాయి టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నన్ను తగిలినందుకు కాదు మిమ్మల్ని కొట్టింది, సారీ చెప్పినందుకు కొట్టా. కాలేజ్ దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతా కొంత డిఫరెంట్. ఐ లవ్ యు. ప్రేమ అన్నాక బుచ్చగించాలి, అబద్ధాలు చెప్పాలి. నేను నా లవ్ నుంచి డ్రాప్ అయిపోతున్నా. ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకోవాలి. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా నీ కోసం, సారీ చెప్పు నాకు. ఆపని గోల, ఇవన్నీ నీకు నచ్చవు కదా. ప్రతిసారి అబ్బాయిలు నీకు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ క్లాసులు పీకేవాళ్ళం, కానీ ఇక్కడ నువ్వే ఐ లవ్ యూ చెప్పావు కదా. ఒక్కసారి అమ్మాయి చేయి పట్టుకున్నాక చచ్చేదాకా వదులుకోనిస్తున్నట్టు నటించటం నాకు చాలా కష్టంగా ఉంది. బ్రేకప్ అంటే ఒకరికొకరు సారీ చెప్పుకొని ఎసుకెళ్ళిపోవడం కాదు మిగిలిన. ప్రేమ అనేది ఒక ఎమోషన్. సో ముందుగా వైజాగ్ అబ్బాయి రంజిత్ సొమ్మికి అండ్ లెహరాయి టీం అందరికి గట్టిగా ఒకసారి మీరు చప్పట్లు కొడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటబ్బాయి ఇంత యంగ్గా ఉన్నారు, ఎనర్జీ లేదా? అయ్యయ్యో, ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే లెహరాయి అన్న సినిమాలో ఒక సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి డాన్స్ గ్రూప్ రెడీగా ఉన్నారు. నౌ లెట్ మీ ఇన్వైట్ డాన్సర్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. థ్యాంక్ యూ డాన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఇవాళ లెహరాయి సినిమా డైరెక్టర్ గారి బర్త్డే అన్నమాట. సో స్పెషల్లీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, ఈ సినిమా ప్రమోషన్లో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. సో రామకృష్ణ పరమహంస గారికి ముందుగా హ్యాపీ 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 బర్త్డే అండి. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అస్సలు ఎక్కడా కూడా గ్లిమ్స్ చూసినా, టీజర్ చూసినా, పాటలు చూసినా ఒక డెబ్యూ డైరెక్టర్ తీస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదు. అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. హాయ్ హాయ్ అండి. హాయ్ వైజాగ్, అందరికీ హాయ్. సినిమా చాలా బాగా వచ్చింది. లెహరాయి లెహరాయి మూవీ డైరెక్టర్. ఇంతేనా మీ జోష్? సౌండ్ 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 లేదు వైజాగ్లో, సౌండ్ లేదా? ఇక్కడ సౌండ్ చేస్తే హైదరాబాద్కి వినపడాలి మన సౌండ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే రోజు మిమ్మల్ని అందరూ ఇలా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. లెహరాయి సినిమాని మీరందరూ తప్పకుండా చూడాలి, థియేటర్లో చూడండి. మీ అందరికీ 200% ఈ సినిమా నచ్చుతుంది. మంచి లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఇందులో. ఇందులో రావు రమేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఆలీ గారు, సత్యం రాజేష్ అని వచ్చేసి ఆటో రామప్రసాద్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో హీరో వచ్చేసి మన వైజాగ్ కుర్రాడే రంజిత్. సో మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా వైజాగ్లో సినిమా ప్రమోషన్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. వైజాగ్లో ఏ సినిమాని ప్రమోట్ చేసినా ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది అని అయితే ఒక చిన్న నమ్మకం సినిమా వాళ్ళందరికీ. అది ఇదే సౌండ్ కావాలి, ఇదే ఎనర్జీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. రీల్స్ ద్వారా అండ్ యూట్యూబ్ ద్వారా అండ్ సోషల్ మీడియా ద్వారా మీరు ఎంత మంచి రెస్పాన్స్ని అందించారో మేమందరం చూసాం. సో స్పెషల్గా ఇప్పుడు మనం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. జీకే గారు, చాలా ఏళ్ల క్రితం ఆయన పాటలు విన్నాం, చాలా మిస్ అయ్యాం. సో మనం మిస్ అవుతున్నామని తెలిసి ఆయన మన కోసం ఇంకొక సినిమా ద్వారా, అదే లెహరాయి ద్వారా మన ముందుకు వచ్చేసారు. సో ఆయన పాటలు వినే ఉంటాం. దేవుడు వరం అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే అని. సో ఇలా ఎన్నో హిట్ నెంబర్స్ అందించారు ఆయన. సో ఇప్పుడు జీకే గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ జీకే గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? జోస్ అదిరిపోతుంది. లెహరాయి ఇది పక్కా మీ సినిమా, అంటే యూత్ సినిమా. మీరే లెహరాయి లాగా ఎగరాలని చేసిన సినిమా. తప్పకుండా మీ అందరికీ, మీ అందరిని డిసప్పాయింట్ చేయకుండా చాలా మంచి మ్యూజిక్, మంచి సినిమా. మ్యూజిక్ బాగా కష్టపడి చేశాను, ఇష్టపడి చేశాను. సో ఆ పాటతో పాటు మీరు సినిమా కూడా చూసి హిట్ చేయండి. మళ్ళీ మీకు వైజాగ్ వచ్చి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఓకే, చాలా ఏళ్ల క్రితం మీకు నేను దేవుడి వరం అందిస్తేతో పరిచయం. ఇప్పుడు ఒకసారి అది పరిచయం చేసి మళ్ళీ లెహరాయిలోకి వెళ్తా. ఓకే, దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలి. నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలి. దేవుడు వరం అందిస్తే నే నిన్నే కోరుకుంటాలి. నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలి. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం? తాజ్ మహల్ కైనా ఉందా నీ నగముల్లో నీ చందం? నవ్వు పిరిచిరునామా. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాను. మరిచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటో
నిన్ను మీగా ఒక బొమ్మగా దించగా నే మలిచాను హరి విల్లు నే కుంచెగా ఈ చిరుగాలితో చెప్పనా నిమది నిన్న నేనుండనా దేవరు వరువను కొట్రే నా నిన్నే కోరు బెచ్చడువే నిదరే ఒళుగు నిన్న నెరళన్నే సేరు బెచ్చడువే నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా నా కలలన్నీ నీ కనులు చూడాలని బతిమాలాను నీ కంటిలో పాపని మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమనే తూహి మేరి తమన్నా బస్ తూహి మేరి ఆశకి హో సబ్ కుచ్ మేరా తూ హై బస్ తూ హీ మేరీ జిందగీ హో కలియో మే ఫూలో మే భీ తూ హీ నజర్ ఆయే రే కలియో మే ఫూలో మే భీ తూ హీ నజర్ ఆయే రే ఇస్ దిల్ కో తూ హీ భాయే రే హో దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే దేవుడు వరం అందిస్తే నే వైజాగ్ నే కోరుకుంటాలే థ్యాంక్ యూ. ఇది నేను ఒక 20 ఇయర్స్ క్రితం చేసిన పాట. ఇప్పుడు ఏ రేంజ్లో చేసి ఉంటాను కాబట్టి ఈ పాటలు తప్పకుండా ఆల్రెడీ యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. ఒకటి సిద్ శ్రీరామ్ పాడాడు, ఒకటి జావేద్ అలీ పాడారు, ఇంకోటి జాసీ గిఫ్ట్ పాడాడు. ఈ మూడింటికి మీరు మంచి అప్లాజ్ ఇచ్చారు. ఒకటి 3 మిలియన్స్లో, ఒకటి 2 మిలియన్స్లో, ఒకటి 1 మిలియన్లో ఉంది. తప్పకుండా వీటిని 10 మిలియన్స్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చెయ్యండి చెయ్యండి, మీరు మాకు అప్పుడే కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చినట్టు. ఇప్పుడు లహరాయ్ చిత్రంలోంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట పాడదాం. థ్యాంక్ యూ జీకే గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు ఇలాపై ఇంతవరకు చూడనట్టి అందమాని నా కోసమే పాడారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసిన వైజాగ్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హరి వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లహరాయి ప్రమోషన్స్లో భాగమైనందుకు. అండ్ బొకే అందజేస్తుంది ప్రొడ్యూసర్స్ అయినటువంటి మధురెడ్డి శ్రీనివాస్ గారు. అండ్ హరి వెల్కమ్ ఆర్ హీరో రంజిత్ సొమ్మి ఆల్సో. మన వైజాగ్ అబ్బాయి రంజిత్ సొమ్మికి అందరూ గట్టిగా చెప్పట్లు. అండ్ ఇప్పుడు ఎంబీబీ సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ సినిమాలోని బేబీ సాంగ్ అని లాంచ్ అవ్వబోతుంది. సో మీ అందరి ముందు స్పెషలీ వైజాగ్లో బేబీ అన్న సాంగ్ లాంచ్ జరగడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ లహరాయి టీం అందరినీ కూడా స్టేజ్ మీదనే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
లెహరాయి మూవీలోంచి బేబీ సాంగ్ లాంచ్. Baby song on the screen, please. బేసిక్గా వైజాగ్ ఎంపీ అంటే బేసిక్గా పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా చాలా ఏజ్డ్ ఉంటారు కదా, ఈయనేంటి ఇంత యంగ్గా ఉన్నారు. సారీ సార్, జస్ట్ ఏ కాంప్లిమెంట్ అంతే. ఓకే, సో మీ అందరికి ఇప్పటి వరకు చూసిన గ్లిమ్స్ అండ్ పాటలు ఎలా అనిపించాయి? చిన్న టెక్నికల్ ఎర్రర్, సో ఈలోపు మీతో కాస్త మాట్లాడిద్దామని చెప్పి. ఎలా అనిపించింది సాంగ్స్? ఇంతేనా సౌండ్? అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది గెస్ట్లు వచ్చేసారు ఇవాళ లహరాయి టీం నుంచి. Okay, so baby song on the screen, please. Baby ninnu muttukunta, baby ninnu patta cheppi maatladandi. Hero మన విశాఖపట్నానికి సంబంధించిన అబ్బాయి. ఇది గతంలో రెండు సినిమాలు చేశాడు, ఇప్పుడు ఇది మూడో సినిమా. ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని ఒక మంచి కథతో మన ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఒక పెద్ద సక్సెస్ అయ్యి మన వైజాగ్ నుంచి కూడా ఒక పెద్ద స్టార్ మనకు వస్తారని ఈ సినిమాతో మనం దేవుడిని రావాలని కోరుకుందాం. అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. ఫస్ట్ మూవీ, ఈయన ఈరోజు పుట్టినరోజు, బర్త్డే ఈరోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చేసరికి ఈయన చాలా ఇదివరకు చాలా పెద్ద పాపులర్ సాంగ్స్ వేశారు, కొత్త ఆయన ఏం కాదు. ఈయన ఈ సినిమాకి చేయటం ఒక పెద్ద అడ్వాంటేజ్, పెద్ద ప్లస్ పాయింట్. డెఫినెట్గా ఈ సాంగ్ కూడా చాలా బాగుంది, వేరే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక మంచి హిట్ కాబోతుంది మన వైజాగ్ అబ్బాయి చేసిన సినిమా. ఆల్ ది బెస్ట్ హీరో అండ్ టీమ్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈయన కూడా ఒక మంచి మనిషి, కాలేజెస్ అవి ఉన్నాయి, ఈయన నాకు బాగా తెలుసు. డెఫినెట్గా ఈ సినిమాతో ఈయన కూడా మంచి హిట్ కొట్టాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. పిక్చర్ ఫర్ మీడియా కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమీ అయిపోలేదు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడే స్పీచ్లు ఉన్నాయి. సో అంతకంటే ముందు మెరుపై మెరిసావే అన్న వీడియో సాంగ్ చూద్దాం. అండ్ దీని తర్వాత చాలామంది గెస్ట్లు మాట్లాడేది ఉంది. సో మెరుపై మెరిసావే సాంగ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. మెరుపై మెరిసావే వరమై కలిసావే ఉండే గిల్లి వెళ్ళ. లహరాయి సినిమా ప్రొడ్యూసర్ మధురెడ్డి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, హలో, గుడ్ ఈవినింగ్ టు వైజాగ్.
ఈ వైజాగ్ నుండి మా యొక్క లెహరాయి సినిమాలో నుండి మన వైజాగ్, మీ వైజాగ్, మీ హీరో, మా హీరో, మనందరి హీరో నటించినటువంటి లెహరాయి చిత్రాన్ని, ఈ లెహరాయి చిత్రంలో ఒక మంచి అందరికీ విద్యార్థులకు, విద్యార్థినిలకు, యువకులకు, యువతులకు, ఈవెన్ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక మంచి నీతిని చెప్పి అందించాం మేము. కాబట్టి మీరందరూ కూడా లెహరాయి యొక్క చిత్రాన్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ, మరియు మన వైజాగ్ హీరో సొమ్మి రంజిత్ గారు నటించినటువంటి ఈ చిత్రాన్ని వైజాగ్ నుండి కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ వారికి, మీ అందరి ఆడియన్స్ అందరికీ, ఇతరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రవికుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. టూ టాక్స్ ఫ్యూ వర్డ్స్ అండి. హాయ్ అండి. హాయ్ వైజాగ్. లాస్ట్ ఇయర్ నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం డిస్ట్రిబ్యూట్ చేశాను సీడెడ్ మొత్తం. మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మ్యూజికల్ ఎంటర్టైనర్తో ఈసారి లెహరాయితో మీ అందరి ముందుకు వస్తున్నాం. అక్టోబర్ 14 అందరు థియేటర్లను సపోర్ట్ చేసి థియేటర్లలో సినిమా చూసి థియేటర్లను ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే మా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, హీరో మీ వైజాగ్ హీరో రంజిత్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మా ఫంక్షన్స్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్న శ్రీను సార్కి, పిఆర్ఓ గారికి ముందుగా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని ఇంకొక పాట వీడియో సాంగ్ రూపంలో చూద్దాం. సారీ సారీ అన్న సాంగ్ ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా సారీలే చెప్పుంటారు, ఈ పాట చూస్తే అర్థమవుతుంది చెప్పాలా వద్దా సారీలు అని చెప్పి. ఓకే, లెహరాయి మూవీ నుంచి సారీ వీడియో సాంగ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. సారీ 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 నువ్వు చెప్పకు సారీ, చాలా బాగుంది పాట. సో ఇదే పాటకి మా డాన్సర్స్ డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో సారీ సారీ అన్న పాట మీద డాన్స్ పర్ఫామ్ చేయడానికి డాన్సర్స్ రెడీగా ఉన్నారు. నౌ లెట్ మీ ఇన్వైట్ డాన్సర్స్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. తెల్లోడు వంటించిన ఈ థ్యాంక్ యూ సో మచ్ డాన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎనర్జీ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ రంజిత్ గారు, సో 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 స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు మన హీరోని పిలిచే టైం వచ్చేసింది. నౌ లెట్ మీ ఇన్వైట్ రంజిత్ సమ్మే ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆర్ హీరో టునైట్ రంజిత్ సమ్మి, మన వైజాగ్ అబ్బాయి రంజిత్ సమ్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే అప్పటి నుంచి చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ అబ్బాయిని ప్రపోజ్ చేయడానికి. సో ఎవరు ఏ విధంగా ప్రపోజ్ చేస్తారో చూద్దాం, ది బెస్ట్ ఎవరో చూద్దాము. సో ఆ అమ్మాయిలందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రపోజ్ చేస్తారో మీ మాటల్లో చెప్పండి. నో వాట్ యాక్చువల్లీ సర్, వన్స్ మోర్ సర్, ఎస్ సర్.
హలో మీరేమీ మాట్లాడరా, ఓన్లీ ప్రపోజల్స్ మాత్రమే చేస్తారా? అంతే, ఓకే. సో ఇవాళకి ఏమంటారు, మీ జన్మ ధన్యం అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, సో ఇప్పుడు దీంతో పాటు ఇంకో గోల్డెన్ ఆపర్చునిటీ ఇద్దామనుకుంటున్నాం ఈ అమ్మాయిలందరికీ, హీరోతో పాటు ఒక రెండు స్టెప్పులు వేసేలాగా. సో ఈ సాంగ్లోని ఏదో ఒక పాట ప్లే చేస్తే మా అమ్మాయిలందరూ కూడా ఒక రెండు స్టెప్పులు వేసి కాస్త ఎనర్జీని నింపుతారు. తెల్లోడు వంటించిన ఈ ఐదు అక్షరాలు బాబు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన హీరో రంజిత్ సొమ్మి మాట్లాడతారు. అప్పటి నుంచి మీరు ఎంతగానో వెయిట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్ అండి. హలో వైజాగ్, బాగున్నారా? ఎస్, నా తర్వాత ఎస్ అని ఒక్కటి చెప్పండి నా కోసం. బాగున్నారా? ఎస్ ఎస్ బాగున్నారా? బాగున్నారా? హాయ్ వైజాగ్, నేను వైజాగ్ అబ్బాయినే, ఇక్కడే పుట్టా. కేజీఎఫ్ స్టైల్లో చెప్పాలంటే ఇదే గల్లీలో తిరిగా, ఇదే థియేటర్లో మూవీస్ చూసా, ఇదే షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసా. అండ్ ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై మూవీ. సంబడి కనీసం నాలా సినిమాలంటే ఇష్టం ఉన్నారైనా కొంచెం నాకు చేర చేస్తారా? సినిమాలో వస్తామ్యాప్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మా ఎంపీ గారు ఎంవివి సత్యనారాయణ సార్, ఐ లవ్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. పిలిచాం వెంటనే వచ్చారు. ఇట్స్ బికాస్ ఆయన కూడా మనలాగే మూవీ లవర్. యా, ఎంవివి సార్ ఇస్ ఆల్సో మూవీ లవర్ లైక్ అస్. ఎన్నో మూవీస్ చేశారు గతంలో. సో ఫైనలీ ఈరోజు ఇక్కడ ఈరోజు ఈ సాంగ్ ఆయన చేతుల ద్వారా లాంచ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీ లెహరాయి, ఈ మూవీ టీమ్, మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేనే చెప్పాను ఇక్కడ వైజాగ్లో ఈవెంట్ చేయండి సార్, నన్ను సపోర్ట్ చేయడానికి చాలామంది ఉంటారని. సో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ, నేను మీలో ఒకరిని. వైజాగ్ నాకుంది, వైజాగ్ అని. సో ప్లీజ్, యా. అండ్ థ్యాంక్ యూ మై యాంకర్ శ్రవంతి గారు, అండ్ మా ఏలూసిను భయ్య, థ్యాంక్ యూ. కుమార్ భయ్య, చాలా థ్యాంక్ యూ. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, మీకు నచ్చిందా? నచ్చిందా? అదే సినిమా డిస్ట్రిబ్యూటర్. ఆఫ్టర్ దట్ మూవీ చాలా ఆఫర్స్ వచ్చినా ఆయనకి ఏ మూవీ నచ్చలేదు, ఈ మూవీ చూసి నచ్చి ఆయన తీసుకున్నాడు. సో నెక్స్ట్ మంత్ ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. దయచేసి మీ వైజాగ్ కుర్రోడిని ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ నెక్స్ట్ మంత్. ఐ హోప్ మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఉంది, అప్సరా సాంగ్. ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఆ సాంగ్ చూసిన తర్వాత టీం అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు. సో అప్సరా సాంగ్ ఒకసారి చూసేద్దాం. లెహరాయి మూవీ నుంచి అప్సరా సాంగ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. నచ్చిందా లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కనుక పాటలు నచ్చినట్టయితే ఈ సినిమాలోని పాటల్ని రీల్స్ ద్వారా మీ ప్రేమని మాకు అందించవచ్చు. అండ్ మీరు తీసుకున్న పిక్చర్స్ కానివ్వండి, అన్ని ఇన్స్టాగ్రామ్లో లహరాయి అని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట మీ లైఫ్లో ఉన్న అప్సరసలకు అందరికీ డెడికేట్ చేస్తూ, అండ్ ఇక్కడ ఉన్న అందమైన అమ్మాయిలందరికీ డెడికేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెహరాయి టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇవాళ మన డైరెక్టర్ రామకృష్ణ పరమహంస గారి బర్త్డే కాబట్టి చిన్న కేక్ కటింగ్.
Now let me invite our Leherai team onto the stage, please. And thank you so much to all the Leherai team for giving us this opportunity. And ninnati nunchi kuda ekkada maaku work chestunnattu anpinchaledu sir. Madireddy Srinivas garu, thank you so much. And especially maa Kumar gariki, maa PRO Srinu gariki kuda, and Kumar garini Srinu garini kuda vedik meediki raavalsindiga untunnam. Maa PRO Elur Srinu garini kuda vedik meediki raavalsindiga korukuntunnam. మన హీరో ఏదో మాడుతున్నాడు. సో వైజాగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఈసారి మాత్రం కొంచెం ఎనర్జీ ఇవ్వండి. బట్ యా థ్యాంక్స్ ఫర్ ద ఎనర్జీ ఆల్సో. అండ్ సెల్ఫీస్ ఎవరెవరైతే అడుగుతున్నారో నేను వస్తున్నాను మీ దగ్గరికి. నేను వచ్చి మీ దగ్గర తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఇట్స్ యా థ్యాంక్ యూ. పైకి కూడా వస్తున్నా బ్రదర్స్. ఎవరైనా కలవాలంటే ఐ వాంట్ టు మీట్ యు గైస్. థ్యాంక్ యూ రంజిత్ గారు. అండ్ తీసుకున్న పిక్చర్స్ అన్నవి కూడా లెహరాయి అన్న పేరుని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో సినిమా లవర్స్ అందరూ ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రేమిస్తేనే పెద్ద కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు ధైర్యంగా రాగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మమ్మల్ని ఇంత బాగా కాపాడి తీసుకొచ్చిన మా బౌన్సర్స్ శివాకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా వి లవ్ యూ.